హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఈ ఈరోజు వీడియోలో అయితే మగ్గ వర్క్ బ్లౌజెస్ ఏమేమి చేయించాం సో వర్షం ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ అంటే వాళ్ళ మమ్మీవి వాళ్ళ పిన్నివి తనవి కూడా కలిపి అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను లాస్ట్ శారీస్ వీడియోలో షేర్ చేశాను కదా లాస్ట్ శారీ ఉంది కదా పింక్ కలర్ వాళ్ళ పిన్నిది ఫ్యాన్సీ పట్టు శారీ సో ఆ శారీ మీదకైతే ఇలా సింపుల్గా బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే చేయించామన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అంటే అది ఎక్కువ కాస్ట్లీ శారీ కాదు కాబట్టి మేము చాలా సింపుల్గా అయితే వర్క్ చేపిచ్చేసాము అండ్ ఇది కూడా చాలా బాగుందనమాట కాంబినేషన్ కొంచెం యాష్ కలర్ టైప్లో ఉంది ఆ బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ రెండు కాంబినేషన్ చేయించి ఈ వర్క్ అయితే చేసాము అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి వాళ్ళ మమ్మీ శారీ చెప్పాను కదా పర్పుల్ అలాగే గ్రీన్ కలర్ ఆ శారీ మీదకైతే ఇలా హాఫ్ గోల్డ్ ఫుల్ గోల్డ్ అలాగే మొత్తం సిల్వర్ కూడా యాడ్ చేసా అనమాట యాడ్ చేసి ఈ విధంగా వేసాము అండ్ కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుందనమాట ఈ శారీది చూస్తున్నారు కదా డిజైన్ అయితే అవుట్లైన్స్ ఏం వేయకుండా జస్ట్ మామూలుగా డిజైన్ అయితే చేయించేసా అనమాట ప్రతిది కూడా కొంచెం డిఫరెంట్ గానే వేయించాము బ్లౌజెస్ అనేది నేను ఇక్కడ చూపించే వర్క్ బ్లౌజెస్ లో ఏ బ్లౌజెస్ మీకు బాగా నచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో అదే చెప్పండి నేనైతే స్టిచ్ చేసేదాన్ని నాకైతే అసలు అంత టైం లేదన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ చూపించాను కదా అదే అనమాట ఇది ఆ శారీ మీద బ్లౌజ్ అండ్ ఇది సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ రెండు కాంబినేషన్స్ యూస్ చేసి శారీలో కొంచెం రెడ్ ఉంది కదా కొంచెం కాదు కంప్లీట్ రెడ్ అది సో ఆ రెడ్ని ఇక్కడ యూస్ చేసి మొత్తం ఈ విధంగా అండ్ థ్రెడ్ వర్క్ అయితే చేయించాము అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి సువర్ష ఎంగేజ్మెంట్ కి వాళ్ళ మమ్మీ వేసుకున్న బ్లౌజ్ అన్నీ అనమాట ఇది అండ్ దీని శారీ అయితే చూపించడం అవ్వలేదు నాకు అప్పటికే చాలా హరిభరి అయింది అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడు తీశానంటే కొద్దిగా మనం వెళ్ళడానికి ప్యాకింగ్స్ అన్నీ చేసుకున్నాం అనమాట తిరుపతి వెళ్ళడానికి అప్పుడు నేను కొద్ది కొద్దిగా వీడియోస్ తీసాను అలాగే ఇంకా బ్లౌజెస్ బోటెక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు వీడియో తీసినవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత నాకు తీయడానికి కూడా అవ్వలేదు బికాజ్ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి సువర్ష ఎంగేజ్మెంట్కి ముందు వేసుకుంది అనమాట హాఫ్ శారీ ఆ హాఫ్ శారీ మీద బ్లౌజు అండ్ ఇది వచ్చేసి సువర్ష తలంబరాల్ శారీ అనమాట అండ్ ఇది కూడా మొత్తం వైట్ పూసలు జద్దోసి అలాగే ఇక్కడ చిన్న చిన్న వైట్ కలర్ బీడ్స్ కూడా తీసుకున్నాము షుగర్ బీడ్స్ లాంటివి వైట్ షుగర్ బీట్స్ అలాగే జర్దోసీతో మొత్తం అంతా కూడా వేయించాము ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ వేరే చోట స్టిచ్ చేయించా అనమాట మ్యారేజ్కి సంబంధించినవన్నీ అండ్ ఆ తలంబరాల శారీ మీద బ్లౌజ్ అయితే హాఫ్ వరకే బీట్స్ చేశారు ఇంకో హాఫ్ బీట్స్ వేయడం మర్చిపోయారు అండ్ ఇది వచ్చేసి మెయిన్ ప్రధానం శారీ అనమాట మొత్తం కంప్లీట్ జర్దోసీ వర్క్ అలాగే కింద అంతా బ్రైడ్ని తీసుకెళ్తారు కదా సో ఆ థీమ్ వచ్చేలాగా వేయించాము అండ్ దీనికి సంబంధించిన శారీస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను లేదా ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో అయినా అప్లోడ్ చేసి ఉంటాను ఖచ్చితంగా చూడండి అండ్ ఇదే అనమాట కింద శారీ నార్మల్గా అయితే శారీస్ని ఎక్కువ చూపించలేదు ఈ వీడియోలో అంటే బ్లౌజ్ వర్క్స్ ఎక్కువ చూపించాను అనమాట అండ్ ఇది వచ్చేసి శారీ పళ్ళుకి కూడా వాళ్ళే డిజైన్ చేసేసారనమాట సేమ్ అందులో వచ్చిన డార్క్ కలర్ తీసుకొని థ్రెడ్స్ ఈ విధంగా వేసేసారు అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఇదైతే కంప్లీట్గా జర్దోసి అండ్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదైతే ఎగ్జాక్ట్గా శారీలో ఏ కలర్ అయితే అంటే ప్రింట్స్ ఉన్నాయో ఐ మీన్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ పారెట్స్ కానీ అవన్నీ కూడా శారీలోంచి తీసుకుని అయితే ఇక్కడ డిజైన్ చేశారనమాట పర్టికులర్గా శారీకి తగ్గట్టు డిజైన్ చేశారు అండ్ ఇది కూడా చాలా బాగుంది శారీలో అయితే ఎక్కడ ఈ టమాటో రెడ్ షేడ్ అయితే లేదు కానీ బట్ కొంచెం బాగుంటుందనేసి కొంచెం కాంట్రాస్ట్గా ఇది అయితే వేశారనమాట అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది విజయవాడలో తినైతే స్టిచ్ చేయించింది ఎక్కడ అనేది అడ్రస్ అయితే నేను అడగలేదనమాట ఇంకొక వీడియోలో అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూతుర్ని చేసిన శారీ అనమాట నార్మల్గా నేనైతే ఒక బ్లౌజ్ డిజైన్ కుట్టాను ఇది ఈ డిజైన్ని తీసుకొని సేమ్ ఇలాగే చేయించమని అయితే మేము వేరే చోట ఇచ్చాము సేమ్ ఎగ్జాక్ట్గా అయితే వాళ్ళు ఏమీ స్టిచ్ చేయలేదు బికాజ్ మెటీరియల్ అనేది చేంజ్ చేశారు నాకు టైం లేకపోవడం వల్ల మేము అన్ని బయట ఇచ్చేసాం అనమాట ఓన్లీ ఒక వర్క్ అయితే ఇచ్చాను ఇదిగోండిదే ఈ వర్క్ అయితే నేను చేసి ఇచ్చాను అనమాట ఇది కూడా చాలా సింపుల్గా హ్యాండ్కి ఇలా ఉంది ఇలా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి